11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జ్యువెల్లరీ షాప్ దోపిడీని పోలీసులు ఛేదించారు. బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాలో దాచుకున్న దొంగల్ని 5 ప్రత్యేక బృందాలతో గాలించి పట్టుకున్నారు. నిందితులు ఒరిస్సాకు చెందిన సునీల్ మహతో, సునీతా మహతో ఇద్దరు భార్యాభర్తల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 95,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు. అయితే నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన సునీల్ మహతో, సునీతా మహతో భార్యాభర్తలు. భార్య సునీతా మహతో కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం 1.5 ఏడాది వారు నగరానికి వచ్చి అమీన్పూర్లోని మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. అయితే గత కొంతకాలంగా సునీతా మహతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇప్పటికీ ఆమె వైద్యం కోసం 7.5 లక్షలు ఖర్చు అయ్యాయని, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు మరిన్ని డబ్బులు అవసరం కావడంతో దొంగతనానికి తెగబడ్డామని చెప్పారు. కాగా నిందితులను రాత్రి 7 గంటలకు మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. పోలీసు యొక్క ప్రత్యేక బృందాలు ఏర్పడి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా వీళ్ళు మోడీ బిల్డర్స్ గోల్డెన్ ఫామ్ లో నివసిస్తున్నారు తెలిసింది. వాళ్ళ ఉన్నటువంటి సెల్ఫోన్ ఆధారంగా వెరిఫై చేస్తే వీళ్ళు కలకత్తాలోని అసన్సోల్కు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ బంధువుల దగ్గరికి అక్కడికి వెళ్లి వీళ్ళ భార్య భర్త సునీల్ మహతో అండ్ సునీతా మహతో ఇద్దరిని అరెస్ట్ చేసి 95,000 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.